తెలుగు పద్య కావ్య సాంప్రదాయంలో అవతారిక అనేది చాలా ముఖ్యమైనది. పురాతన కవులను మొదలుపెట్టుకొని ఆధునిక మహాకవుల వరకు అవతారిక అనే దాంట్లో చాలా నిర్దిష్టమైన ప్రమాణాలను పాటించారు. నేను కూడా ఆ సాహితీ ప్రథను కొనసాగిస్తూ కొంచెం సుదీర్ఘ అవతారిక రాయటం జరిగింది. అవతారికలో దేవతాస్తుతి, కవి దేశకాల పరిస్థితులు, కవి పరిచయం, కావ్య ప్రేరణ, సుకవి స్తుతి, కుకవి నిందతో పాటు చివరగా కావ్యాన్ని ఎవరికి అంకితం చేస్తున్నామో వారికి సంబంధించి షష్ట్యంతముల రూపంలో పద్యాలు రాయటం జరుగుతుంది. ఈ షష్ట్యంతముల ప్రత్యేకత ఏమిటంటే వాటిని షష్ఠీ విభక్తిలోనే రాస్తారు, అంటే కిన్ కున్ అని మాత్రమే ముగించాలి. నేను కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ మా తండ్రి గారైన కీర్తిశేషులు కొమాండూర్ దేశికాచార్యులకు ఈ కావ్యాన్ని అంకితం చేస్తూ షష్ట్యంతములు రాయటం జరిగింది. ఇప్పుడు ఈ షష్ట్యంతములతో అవతారికని ముగిస్తాను. కరుణా విశాల హృదయాభరణాలంకార దేహ వైభోగుణకున్ తరుణీ వల్లభుకడు ప్రియ చరణద్వయ పాదరేణు చరితార్థునకున్ తనకున్ తన జనములకున్ తన పరివారము సకలము తన వారలకున్ తనయని పరయని భేదము తన మది నిన్నడుదలచని తాదాత్మ్యునకున్ పరిపరి విధముల పలువిధ పరిశీలన ప్రతి విషయము పని జరుగుటకున్ బరువులు మోయగా భారము నెరుగక చిరునగవు నింపు ధీమంతునకున్ ఎన్నో బాధలు ఉన్నాయన్నా అన్నా అనగను ఆగక తనకున్ ఉన్నా లేకున్నా తానున్నాడను అభయమిచ్చు ఉన్నత విభుకున్ బహుజన సేవానాయక సహవాసము సంఘటితము సైపుచు ప్రజకున్ బహుముఖ ప్రజ్ఞా ప్రతినిధి సహజము తన శక్తియుక్తి సన్మార్గునకున్ తానే అన్నిట తానే తానే ముందర వెనకయు తానెల్లరకున్ నేనే నేనున్నానను నానావిధ కష్టజీవి నా జనకునకున్ నేనే నేనున్నానను నానావిధ కష్టజీవి నా జనకునకున్